నమస్తే వెల్కమ్ టు సుమా టీవీ ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ఎల్ఆర్ గ్రూప్ నుండి కౌన్సిలర్ కావ్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం హాయ్ కావ్య గారు హాయ్ అండి కావ్య గారు చాలా మంది ఇటలీ ఎడ్యుకేషన్ చూస్ చేసుకుంటున్నారు కదా ఎందుకు ఇటలీనే చూస్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే ఇటలీ వచ్చేటప్పటికి మనకి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది సో లో బడ్జెట్లో మనకి ట్యూషన్ ఫీజెస్ ఉంటాయి సో లో బడ్జెట్లో అకామిడేషన్ కానీ నెక్స్ట్ లివింగ్ కాస్టే కానీ నెక్స్ట్ ఫుడ్ కానీ మనకి లో బడ్జెట్లోనే అయిపోతుంది సో అందుకని ఎక్కువ మంది మనకి ఇటలీ సబ్జెక్ట్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ ఏంటి సో తన స్టూడెంట్ది మనం మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ అనేది ఉండాలి స్టూడెంట్కి సో సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది కూడా ఎక్కువ ఉండకూడదు సో ఓన్లీ ఫైవ్ ఇయర్స్ అలా మనం తీసుకుంటాం అనమాట యూనివర్సిటీ వాళ్ళు సో అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ తనకి ఏదైతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం పోర్టల్లో అప్లై చేసుకుంటాం దీనికి టెస్ట్ ఏమైనా ఉంటుందా సో వితౌట్ ఐఎల్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే ఐఎల్స్ ఏమి రాయాల్సిన అవసరం కూడా ఏముండదు సో రాయాలి అనుకుంటే తన ఇంట్రెస్ట్ బట్టి స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి మనం రాసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏమైనా రిక్వైర్డ్ సో ఇంతే ఉంటుంది సో ఇటలీకి అయితే సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఎవరైనా సరే ప్రొఫైల్ అనేది ఎలిజిబిలిటీ అయితే బాగుంటుంది క్లైమేట్ ఎలా ఉంటుంది క్లైమేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఫ్యామిలీ ఆ ఫుడ్ ఇది ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఆ లోన్లీనెస్ అనేది ఆ వెదర్ కంఫర్ట్ గా ఉండగలుగుతామా ఆ వెదర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఉన్న స్టూడెంట్స్ ని మనం పంపించిన స్టూడెంట్స్ అయితే అందరూ ఉంటారు సో ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ని అందరూ అయితే వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు సో ఫుడ్ గా ఫుడ్ కి ప్రాబ్లం ఏమి ఉండదు అక్కడ మన ఇండియన్ ది స్టోర్ ఒకటి ఉంది సో వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు లేదు హాస్టల్లో ఉండాలి అనుకుంటే హాస్టల్లో ఉండొచ్చు మన తెలుగు వాళ్ళు అయితే తనకి ఈజీగానే ఉంటాయి సో ఫ్యామిలీని మిస్ అవుతున్నా అయితే రాదు బాగుంటుంది రిలేషన్స్ కూడా చాలా బాగుంటుంది అక్కడ ఈజీగా కలుపుకుంటారు మన వాళ్ళని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే టైం టేకింగ్ టైం టేకింగ్ ఉంటుంది సో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో వీసా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ముంబైలో ఉంటుంది అనమాట సో వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ డేస్కి డ్రాపింగ్ సెక్షన్ కూడా ఉంటుంది సో డ్రాపింగ్ సెక్షన్ అయినా తర్వాత మనకి ఫిఫ్టీన్ డేస్ కిటెన్స్ అనేది వస్తుంది ఇటలీకి ఇంగ్లీష్ అనేది మస్ట్ మస్ట్ అంటారా ఏం సో స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవచ్చు లేదు స్టూడెంట్ పర్సెంటేజ్ తక్కువ ఉంది సో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అలా ఉంది అనుకుంటే అది ప్రొఫిషియన్సీ అనేది తను రాసుకోవచ్చు జాబ్ జాబ్ బాగుంటాయి సో తను చేసిన రిలేటెడ్ లోనే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తనకి ఇటలీ అనే కాదు సో ఇటలీ నుంచి సో వేరే కంట్రీ కూడా మూవ్ అవ్వచ్చు అనమాట సో స్విన్జన్ స్విన్జన్ వీసా అని అంటారు దీన్ని సో ట్వంటీ సిక్స్ ప్లేసెస్ కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది వీసా సో ఇటలీ నుంచి ఫ్రాన్స్ జర్మనీ పోలాండ్ స్పెయిన్ ఇలాంటి కంట్రీస్ కి కూడా తను మూవ్ ఆన్ అయ్యి జాబ్ అనేది చూసుకోవచ్చు యూనివర్సిటీస్ వచ్చేసరికి మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చా నచ్చింది చూస్ చేసుకోవచ్చు అన్ని గవర్నమెంట్ పబ్లిక్ యూనివర్సిటీసే సో మనకి యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి ట్యూషన్ ఫీజెస్ అన్నీ కూడా మనకి లెవెల్లో మనం పెట్టుకునే లెవెల్లోనే ఉంటాయి సో యూనివర్సిటీ నుంచి ఏంటంటే స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్కాలర్షిప్ అనేది మస్ట్ కదా మస్ట్ వస్తుంది సో వాళ్ళకైనా ఇయర్లీ ఫోర్ లాక్స్ దాకా స్కాలర్షిప్ ఉంటుంది సో ఏ పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా స్టూడెంట్కి ఉంటుంది సో అది ప్రాబ్లం ఏమైతే ఏముండదు ఏ యూనివర్సిటీ అయినా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇటలీలో జాబ్ చేశాక ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ అనేది ఎలా ఉంటాయి ఆపర్చునిటీస్ అనేటప్పటికి ఏంటంటే దానికి మామూలుగా అయితే టూ ఇయర్స్ మాస్టర్స్ ఉంటుంది వన్ ఇయర్ ఏంటి అంటే పోస్ట్ వర్క్ వీసా ఇస్తారు సో ఆ ఇయర్ నుంచి మనం వీసా అనేది ఎక్స్టెన్షన్ చేసుకుంటా వెళ్ళాం అనుకోండి వర్క్ బేస్ మీద సో ఏదైనా హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ ఏదైనా కంపెనీ నుంచి మేనేజ్మెంట్ నుంచి కానీ సో ఇది ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఉంటే రికమెండ్ చేసుకుంటూ ఉంటే మనకి పిఆర్ ఎలిజిబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఉంటే మనకి పిఆర్ ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట సో వీసాతో సంబంధం లేదు ఇంకా గారు ఈ ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా అవి ఎలా ఉంటాయి ఫీ స్ట్రక్చర్స్ వచ్చేటప్పటికి స్టూడెంట్కి అంటే ఫ్లెక్సిబుల్ గానే ఉంటాయి సో వన్ ల్యాక్కి కి బిలోనే ఉంటుంది వాళ్ళకి మాక్సిమం మన స్టూడెంట్ కి వన్ ల్యాక్ వరకు చెప్తాము కాకపోతే ఇంకా తక్కువే ఉంటుంది సో మాక్సిమం సిక్స్టీ థౌజండ్ ఇయర్ కి లేదా ఎయిటీ థౌసండ్ అలా ఇయర్ వైస్ గా కదా కొన్ని యూనివర్సిటీస్ ఫ్రీ ఇస్తారు సో అది కూడా ఉంది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు స్కాలర్షిప్ అని చెప్పాను కదా ఆ స్కాలర్షిప్ లోనే ఈ ట్యూషన్ ఫీజెస్ కూడా వాళ్ళు కట్ చేసుకుంటారు సో స్టూడెంట్ పే చేయాల్సిన అవసరం లేదు స్కాలర్షిప్ లోనే అయిపోతుంది తనకి మొత్తం కూడా ఓకే పార్ట్ టైమ్స్ ఏమైనా చేసుకోవచ్చా ఆ పార్ట్ టైమ్స్ వీక్లీ ట్వంటీ అవర్స్ పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు తను సో అది కాదు అనుకుంటే కాలేజ్ లోనే సో లీగల్ గా కాలేజ్ లో క్లాసెస్ ఉన్నంత వరకు క్లాసెస్ లో ఉంటాడు క్లాసెస్ లేదనుకున్నప్పుడు కాలేజ్ లోనే ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు సో అది కూడా ఉంది బయటికి వెళ్ళాలంటే వీక్లీ ట్వంటీ అవర్స్ చేసుకోవచ్చు ఇంటెక్స్ ఏమైనా ఆఫర్ చేస్తారా ఇటలీ వాళ్ళు ఆ ఇంటెక్స్ వచ్చి మోస్ట్లీ మనకి ప్రిఫర్ చేసేది ఏంటి ఏంటంటే సెప్టెంబర్ ఇంటెక్కి చేస్తారు జాన్ అండ్ సెప్టెంబర్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేది సెప్టెంబర్కి జాన్కి వచ్చేటప్పటికి తక్కువ యూనివర్సిటీసే ఉంటాయి ఓపెన్ చేసి అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ కూడా తక్కువ వస్తుంది అందుకని సెప్టెంబర్ ఇంటేకే మూవ్ అవడానికి చూస్తారు ప్రోగ్రామ్ ప్రాసెస్ అవన్నీ ప్రోగ్రామ్స్ వచ్చి తనకి ఎంఎస్ ఎక్కువ ఉంటుంది మనకి సో ఏదైతే స్టూడెంట్ ఇక్కడ చదివాడో సో దానికి రిలేటెడ్గా వెళ్తాడు అంటే మెకానికల్ అయితే మెకానికల్ లేదు అనుకుంటే కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇలా వెళ్తారు సో మనకి ఇక్కడ ఏంటొచ్చి ఎంబీఏ రిలేటెడ్ తక్కువ ఎంబీఏకి వెళ్ళేది ఓన్లీ ఎంఎస్ వెళ్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో అలాగే ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ కూడా తనకి రిలేటెడ్గా వెళ్తేనే మనకి బాగుంటుంది ఇటలీ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఏంటంటారు ఎలిజిబిలిటీ వచ్చేసప్పటికి స్టూడెంట్ కి మనం మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ అనేది ఉండాలి సో సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలి అండ్ ఎనక్మాలు వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ ఇయర్స్ లేదా ఒక త్రీ ఇయర్స్ ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ సెలెక్టెడ్ చేసుకునేది ఏంటి అంటే రిలేటెడ్గా ఇయర్ పాస్ అయిన వాళ్ళకి లేదా అవుట్ అయిన టూ ఇయర్స్ అవుట్ అయ్యి టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళని త్వరగా తీసుకుంటారనమాట సో మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ గ్యాప్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో రిలేటెడ్ కూడా జాబ్ కూడా అలాగే ఉండాలి సో అలా ఉంటే ఏంటంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది సో స్టూడెంట్స్ కూడా మనం అదే ప్రిఫర్ చేస్తాం సో ఏదైతే చదివారు ఏదైతే వర్క్ మీద బేస్ చేసుకుని ఉన్నారో సో ఆ బేస్ మీదే మనం నెక్స్ట్ ఎంఎస్కి మాస్టర్స్ కి చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి చెప్తాం ఇటలీలో ఎలా ఉంటాయి అంటే మామూలుగా పార్ట్ టైమ్స్ మీద విత్ ఇన్ మంత్ కి వచ్చేసి నైన్టీ థౌసండ్ అండ్ ఎయిటీ థౌసండ్ దాకా ఉంటుంది లేదు ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవాలి అనుకుంటే మాక్సిమం త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ దాకా వాళ్ళకి ఉంటుంది అనమాట సో ఎర్న్ చేసుకుంటానే ఉండొచ్చు మనకి లేదు అనుకుంటే ఇక్కడ మనకి లేదు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు ఇటలీలో లేవు చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటే మోన్ నెక్స్ట్ పక్కనే మాల్టా ఉంటుంది సో మాల్టాలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి సో లేదు అనుకుంటే ఫ్రాన్స్ కొంచెం బడ్జెట్ పెట్టుకొని అక్కడ ఉండగలను అనుకుంటే సో అక్కడికి వెళ్ళొచ్చు లేదు అంటే స్పెయిన్ లేదు పోలాండ్ ఐర్లాండ్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో ఐర్లాండ్ యూకే మాత్రం ఇందులోకి రావు సో మనకి ఇచ్చిన సింజన్ వీసాలో సో ఈ ఓన్లీ ట్వంటీ సిక్స్ కంట్రీసే వస్తాయి ఐర్లాండ్ ఐర్లాండ్ అండ్ యూకే రాదు మీతో ఏ కంట్రీ కైన తను మూవ్ ఆన్ అయ్యి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చూసుకోవచ్చు కమింగ్ టు వీసా చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఇప్పుడు అప్లై చేస్తే ఎప్పుడు వస్తుందో అనేసి దాని గురించి ఏం చెప్తారు మనకి వీసా ఏంటి అంటే సో స్టూడెంట్కి చాలా వరకు ఏంటి ఎక్కడ రిజెక్ట్ అవుతుందేమోనని ఏమోనని లేదా ఎప్పటికొస్తుంది అనేది డౌట్స్ అయితే ఉంటాయి సో దీనికి వచ్చేటప్పటికి ఏంటి అంటే స్టూడెంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసుకుంటాం సో వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటాం స్టూడెంట్ దగ్గర అండ్ ఫామ్ అని ఒకటి ఉంటుంది సో అది కన్ఫామ్గా కావాలి మనకి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అది ఎంత క్లియర్గా రాస్తారో సో అక్కడ కూడా మీ ప్రొఫైల్ అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది స్లాట్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తాడు ముంబైలోనే ఉంటుంది ఇంకెక్కడ ఉండదు సో ఈ ఇంటర్వ్యూకి సో ముంబై వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ జస్ట్ ఫర్ టూ మినిట్స్ ఉంటుంది సో ఎలా అయినా అడగొచ్చు ఏంటంటే మీ ప్రొఫైల్ అడగచ్చు లేకపోతే ఇప్పుడు వెళ్తున్న కోర్సెస్ ఏంటి అని అడగచ్చు లేకపోతే మీ యూనివర్సిటీ ఎక్కడ ఉందని మ్యాపింగ్ చేసి చూపించవచ్చు సో అలా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి సో అక్కడ నుంచి డ్రాప్ బాక్స్ ఉంటుంది సో అది ఇంటర్వ్యూ అయిపోయిన టెన్ డేస్కి మళ్ళీ డ్రాప్ బాక్స్ సెక్షన్ పెడతారనమాట సో డ్రాప్ బాక్స్ అయిన తర్వాత విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్కి మనకి ఇంటికి కొరియర్ కానీ లేకపోతే మెయిల్ కన్ఫర్మేషన్ లేదా కాల్ కన్ఫర్మేషన్ చేస్తారు కొరియర్ వచ్చిందంటే మనకి వీసా అందులో తెలిసిపోతుంది మెయిల్ కన్ఫర్మేషన్ కానీ లేదా కాల్ కన్ఫర్మేషన్ కానీ వస్తే వీసా అంబసీకి వెళ్ళి మనం ఆ డాక్యుమెంట్స్ తీసుకుని దాన్ని బట్టి తెలుస్తుంది వీసా వచ్చిందా లేదా అని చెప్పి కవి గారు ఇటలీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో వచ్చేటప్పటికి థిరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ బుక్స్ పట్టుకుని చదవాలి చదవాలి అని అంటారు సో అక్కడికి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ ల్యాబ్ సెక్షన్స్ అసైన్మెంట్స్ ఇవి ఉంటాయి స్టూడెంట్ నాలెడ్జ్ కూడా ఇంకా పెరుగుతానే ఉంటుంది కానీ తగ్గడానికి ఉండదు ఇక్కడ ఏంటంటే చదివి చదివి ఉంటారు కాబట్టి అదే ఒక ఫార్మట్లో వెళ్ళిపోతారు సో బట్టి పట్టేస్తూ ఉంటారు సో అక్కడికి వెళ్ళేటప్పటికి అలా ఉండదు సో వాళ్ళ నాలెడ్జ్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటంటే పెరుగుతూ ఉంటుంది అనమాట సో మర్చిపోవడానికి కూడా ఉండదు చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళ సిస్టమ్ కూడా బాగుంటుంది థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి లెక్చరర్స్ కూడా అలాగే హెల్ప్ చేస్తారు వాళ్ళకి థ్యాంక్ యూ అండి కావ్య గారు